ప్రకాశం జిల్లా ఒంగోలు అమూల్ సంస్థ భాగస్వామ్యంతో డైరీ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ పేర్కొన్నారు. కలెక్టర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో 8.83 లక్షల పశువులు ఉన్నాయని, అందులో 7.73 గేదెలు, 86,180 ఆవులు ఉన్నాయని అన్నారు. ప్రతిరోజు 16,14,226 లీటర్ల పాలు ఉత్పత్తి జరుగుతుందని కలెక్టర్ వివరించారు. 4 లక్షల లీటర్ల పాలు స్థానికంగానే 7 లక్షల లీటర్ల పాలను రైతులు విక్రయిస్తున్నారని, మరో 4 లక్షల లీటర్ల పాలు వివిధ అవసరాలకు వినియోగిస్తున్నారని ఆయన తెలిపారు. జిల్లాలో 90 డైరీలు పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. సహకార సంఘాల ద్వారా ఒంగోలు డైరీ పాల సేకరణ జరుగుతుంది. ఈ సమావేశంలో డిఆర్ఓకే వినాయకం, జెడ్పీసీఈఓ కైలాష్ గిరీశ్వర్, వ్యవసాయ శాఖ ఇన్ఛార్జ్ జేడీ శ్రీనివాసరావు, పశు సంవర్ధక శాఖ జేడీ రవీంద్రనాథ్ ఠాగూర్, డిఆర్డీఏ పీడీజే ఎలీష్, డిపిఓ నారాయణరెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరి సంతృప్తి పాటు శాసన సభ్యులు గవర్నమెంట్ సుధాకర్ గారు ఉన్నారు. మరి అమూల్ సంబంధించి రిప్రజెంటేటివ్ వారికి, తర్వాత జిల్లా స్థాయిలో కొంతమంది సంబంధం ఉన్న అధికారులని ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేయవలసిందిగా ప్రమాణం వారికి. అట్లాగే ప్రతి మండలం నుంచి కూడా ఈ డైరీ యాక్టివిటీస్ రాబోయే రోజుల్లో ఫ్రీ లెవెల్లో ఒక రిజిస్ట్రేషన్ ఎఫెక్టివ్గా చేయడానికి, మరి ఉన్నవాళ్ళతో మెస్ట్గా పనిచేసే వాళ్ళని మండలానికి వండుకుందామన్నా వారికి అందరికీ కూడా నేను సందర్భంగా స్వాగతం పలుకుతూ, ప్రకాశం జిల్లాలో డైరీ పరంగా చూస్తే చాలా పొటెన్షియల్ జిల్లా సార్ ఇది. ఇక్కడ డైరీలు కూడా దాదాపు 90 పనిచేస్తున్నాయి ఫీల్డ్ లెవెల్లో. అట్లాగే క్యాటిల్ పాపులేషన్ పరంగా చూస్తే 8,83,842 ఉంది. దీంట్లో బఫలో పాపులేషన్ హైయెస్ట్ ఉంది, 7,97,717. తర్వాత వైట్ క్యాటిల్ 86,121. తర్వాత మీరు నాతో మాట్లాడిన తర్వాత విలేజ్ లెవెల్ నుంచి, అంటే విలేజ్ సెక్రటరేట్ని బేస్గా తీసుకుని మరి క్యాటిల్ పాపులేషన్, ఆ క్యాటిల్ పాపులేషన్లో మళ్ళీ పాలించే టైమర్స్ ఇన్ఫ్లుయెన్స్ అనిమల్స్ వాటి నుంచి ప్రొటెక్షన్ నీట్ ఎంత అవుతుంది, ఆ రకంగా మనకు వివరాలన్నీ కూడా మేము సేకరించి పెట్టాము. అట్లా దీన్ని కన్సాలిడేట్ చేసి మరి 56 మండలాలు కూడా మేము స్టేట్మెంట్ కూడా పెట్టడం జరిగింది. సో అట్లా చూసినప్పుడు మాకు ఈ జిల్లాలో మిల్క్ ప్రొడక్షన్ 14,14,226 లీటర్స్ దిగితే మీకు ప్రొటీన్ అవుతుంది. తర్వాత ఇది ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ అవుతుందనే దాని మీద కూడా సెక్రటరేట్ వారిగా, ఆ తర్వాత మండల వారిగా కూడా మనం లెక్క ఉంది. ఇది ప్రధానంగా లోకల్గా కొంతవరకు కన్జంప్షన్ అవుతుంది. ఆ తర్వాత డైరీస్కి మరి ఈ మిల్క్ ప్రొడ్యూసర్స్ వాళ్ళకు సప్లై చేయడం జరుగుతుంది. తర్వాత మరికొంత రకం రైతులే, అంటే ఎవరైతే మిల్క్ అనిమల్స్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు వెండర్స్గా వ్యవహరిస్తూ మరి పాలు దగ్గరగా ఉన్నటువంటి పట్టణాలకు, పెద్ద పెద్ద గ్రామాలకు సప్లై చేస్తారు. అట్లా చూస్తే ఈ 14,14,226 లీటర్లలో మరి దాదాపు 4 లక్షల లీటర్లు లోపలగానే కన్జ్యూమ్ అవుతుంది. తర్వాత 7,23,862 లీటర్స్ మాత్రం మనం డైరీ యూనిట్లు వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్లో వాళ్ళు సేకరించుకుంటున్నారు, కలెక్ట్ చేసుకుంటున్నారు. ఇంకా వెండర్స్గా చూస్తే 4,09,245, అంటే మామూలుగా ఈ డైరీస్ అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రధానంగా ఏజెంట్స్ని గ్రామాలకు డిప్లాయ్ చేసుకుని ఆ ఏజెంట్స్ ద్వారా వాళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నారు. ఒక్కొక్క డైరీ ఒక్కొక్క విధంగా మరి గ్రామాల్లో బహుశా ఓవర్లాప్ కూడా ఉండొచ్చు. ఒకే రైతు 2-3 రకాల డైరీ యూనిట్లు కూడా బహుశా మిల్క్ సప్లై ఇస్తూ ఉండొచ్చు. తర్వాత ఒంగోలు డైరీ వరకు వచ్చేటప్పటికీ గతంలో వాళ్ళకు మరి సొసైటీల ద్వారా సప్లై ఉండేది, వాళ్ళ ముందు ఏటీఎం ఆపరేషన్ కూడా ఉంది. అయితే కొంతవరకు
కొన్ని సొసైటీస్ అన్ని కూడా డిమాండ్ అయినట్లు మనకు ఇటీవల ఈ యాక్టివిటీస్ మనం మొదలెట్టిన తర్వాత వాళ్ళతో మాట్లాడినప్పుడు మన దృష్టికి వచ్చింది. ఏదన్నో 300 డిగ్రీ మరి వాళ్ళు ప్రాసెస్ చేయడానికి ఎంత కెపాసిటీ ఉందో టు దట్ ఎక్స్టెంట్ వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు. పొటెన్షియల్ అయితే చాలా బాగా ఉంది. రైతులు కూడా ఇక్కడ అనివాసిని బాగా చూసుకుంటారు. అన్నిటికి మించి మరి ప్రకాశం జిల్లా అంటేనే మనకు ఓవర్ ఫ్లాట్ కూడా ఈ ప్లాన్స్ ఉంది. అప్డేట్ డెవలప్ చేయడానికి కూడా ప్రత్యేకంగా మనకు జస్ట్ ఒక 10-12 కిలోమీటర్ల దూరంలో చదలవాడ గ్రామంలో ఒక ఫార్మింగ్ యూనిట్ కూడా ఉంది. ఆ బ్రీడ్ మనం డెవలప్ చేస్తూ ఇంకా ఈ జిల్లాలో సస్పెండ్ మోడల్స్ సరాసరి మీద ప్రతి మండలంలో ఒక 15 నుంచి 18 మధ్యలో మన విలేజ్ సెక్రటరేట్స్ ఆవరేజ్ దగ్గర ఉంది. ఎక్కడో క్లియర్గా ఒక 20-25 మరి ఓవరాల్ గా డైరీ యాక్టివిటీ అన్ఫల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి అయినప్పటికీ మధ్యలో బెస్ట్ ఒక 20 మందిని తీసుకున్నాం. ఆ తర్వాత ఎఫ్పిఓస్ ఒక 10 మందిని ఒక ప్రాంత ప్రజలు మరియు పాల ఉత్పత్తిదారుల సంఘాలు తరఫున కూడా స్వాగతం కలిగింది. ముందుగా అమూల్ లాంటి సంస్థను ఆంధ్రప్రదేశ్లోకి తీసుకొచ్చి ఒక నూతన మనబడికి రైతుల పక్షపాతిగా ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు విప్లవాత్మకమైన సంఘటనలతో నిర్ణయాలతో సంచలనాలు సృష్టిస్తున్న సందర్భంలో వెనుకబడిన ప్రాంతాలతో నిరంతర కరుముతో కొట్టుమిట్టాడే ప్రకాశం జిల్లా వాసులకు అమూల్ డైరీని పాల ఉత్పత్తిదారులతో అనుసంధానం చేసిన ప్రక్రియలో ముందుగా అందరి తరఫున హృదయపూర్వకమైన ధన్యవాద గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ద్వారా తెలియపరుస్తున్నాం సార్. భూస్థాపితం చేసిందంటే ఒక అతిశయోక్తి ఏం కాదు. అది రాజకీయ కారణాల వల్ల కావచ్చు లేదా వ్యక్తి స్వార్థాల వల్ల కావచ్చు ప్రత్యామ్నాయ జీవనోపాధిగా ఉండే వ్యవసాయానికి అనుగుణంగా కరువు ప్రాంతాల్లో నీటి ఉండే ప్రకాశం జిల్లా ప్రాంతంలో ఆ ప్రత్యామ్నాయ జీవనోపాధి విధానాన్ని పూర్తిగా రాజకీయ కార్యక్రమాల్లో ఒంగోలు డైరీని పూర్తిగా నాశనం చేసిన చరిత్ర గుర్తు. అదే కాకుండా మాకు పూర్తిగా ఎప్పుడూ వర్షాభావం ఉంటుంది. ఈ సంవత్సరమే ఎక్సెస్ రేట్ పడింది సార్, భూగర్భ జలాలు పెరిగింది, తద్వారా పశుగ్రాసం వచ్చింది. పశు పోషణకు అనుకూలమైన పరిస్థితులు వచ్చిన ఈ శుభ సందర్భంలో మీరు ఒక దూతలాగా మా మధ్యలోకి రావడం ప్రభుత్వ దూతని గౌరవ ముఖ్యమంత్రి గారు మా ముందుకు పంపించినట్లయితే ఆనందకరమైన సంఘటన. అదే మీరు ఒంగోలు డైరీకి ఇదే సమావేశం డైరీ ప్రాంతంలో పెట్టినంటే మొదటిపాటి గారు ప్రకాశం జిల్లా రైతాంగం పెద్ద ఎత్తున మీకు స్వాగతం కలగాలని మేము అనుకున్నాం. కలెక్టర్ గారు లక్కీగా నాకు అవకాశం ఇచ్చే సమావేశంలో పార్టిసిపేట్ చేయడానికి నేను ఇందాము ఇచ్చాను. ఇవన్నీ ప్రజలకు చెప్పాల్సిన సందర్భం ఇది.